ఏంటి రామ్ చరణ్ గారిని అంత మాట అన్నారా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు? కంగారు పడకుండా అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను. గత వారం రోజులుగా మన ఇండియాలో ఏం ట్రెండింగ్ అవుతుందంటే అనంత్ అంబానీ గారి ప్రీ వెడ్డింగ్ గురించి అయితే ట్రెండింగ్ అవుతుంది. ఈ ప్రీ వెడ్డింగ్ లో ఒక డాన్స్ వీడియో అయితే బాగా పాపులర్ అయింది. అది ఏంటయ్యా అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సల్మాన్ ఖాన్ గారు, ఇంకా అమీర్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు కలిసి నాటు నాటు సాంగ్ అయితే డాన్స్ వేశారు. ఓకే, ఆ డాన్స్ అయితే వేశారు, ఆ డాన్స్ వేసిన వీడియో బాగా ట్రెండ్ అయింది, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక పోస్ట్ వల్ల అయితే ట్విట్టర్ అయితే తగలబడిపోతుంది. ఆ పోస్ట్ ఏంటయ్యా అంటే అది వేసింది ఎవరంటే జేబా హాసన్ అనే మేకప్ ఆర్టిస్ట్ అంట. ఈవిడైతే ఉపాసన గారికి కూడా మేకప్ అయితే ఈవిడే వేస్తుందంట. ఆవిడ వేసిన పోస్ట్ ఏంటంటే, ఏంటి ఇడ్లీ వాడ రామ్ చరణ్ కహా హైతు అని షారుఖ్ ఖాన్ గారు పిలిచారని నేను చాలా హట్ అయ్యానని, అది పిలిచిన తర్వాత నేనైతే ఆ పార్టీ నుండి వెళ్ళిపోయానని ఈవిడైతే పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టాక రామ్ చరణ్ గారు అంటే నచ్చని కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేసిందంటే ఈ పోస్ట్ని అడ్డం పెట్టుకుని రామ్ చరణ్ గారి ఇమేజ్ తగ్గించడానికి అయితే చాలా అంటే చాలా పోస్టులు అయితే వేపిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే వీటిని ధీటుగా తిప్పుకొడుతున్నారని చెప్పాలి. అసలు యాక్చువల్ గా షారుఖ్ ఖాన్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక వీడియో వేస్తాను చూడండి. చూసారుగా ఈ డైలాగ్, ఇది ఆయన సొంత సినిమాలో ఓన్ డైలాగ్. ఇది ఇడ్లీ వడ సాంబార్ రజనీకాంత్ అని అయితే ఈ వీడియోలో అయితే ఆయన అన్నారు. సేమ్ ఇదే డైలాగ్ ని రామ్ చరణ్ గారిని స్టేజ్ మీదకి పిలవడానికి షారుఖ్ ఖాన్ గారు అయితే వాడారు. కానీ ఈ వీడియోని నెగిటివ్ గా చేసి రామ్ చరణ్ గారి మీద అయితే పిచ్చగా ట్రోల్స్ అయితే వేయిస్తున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే రామ్ చరణ్ గారికి షారుఖ్ ఖాన్ గారికి మధ్య ఎప్పటి నుండో స్నేహం అయితే ఉంది. అది షారుఖ్ ఖాన్ గారు చాలా సార్లు అయితే చెప్పారు. కాబట్టి ఈ వీడియో కూడా చూడండి. రామ్ చరణ్ గారు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆయన వంగి ఆయన ఎలా ఆహ్వానించారో, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. అంతేగాని రామ్ చరణ్ గారిని తగ్గించడానికి షారుఖ్ ఖాన్ గారు అయితే ఆ డైలాగ్ అయితే చెప్పలేదు. పార్టీ మూడ్ లో తన సొంత సినిమా డైలాగ్ తో ఆయన అలా పిలిచారు తప్ప ఇది అంతకు మించి అయితే ఏమీ కాదు.